పరమాత్మ సృష్టించిన అందమైన ప్రకృతిలో రమణీయమైన మొక్కలు, అందమైన పక్షులు, కోమలమైన పుష్పాలు, ఇలా ఎన్నో ఎన్నెన్నో. అందులో పుష్పాలు, పుష్పాలలో దేవతా పుష్పాలు ఉంటాయి. అందులో ఫస్ట్ది కమలం, రెండవది కలువ, తర్వాతది బ్రహ్మకమలం, ఆ తర్వాత సంపెంగ, పారిజాత, ఇలా దేవతా పుష్పాలు. వీటిలో కమలంది అద్భుత స్థానం. అది కమలము అండ్ కలువ నీటిలో పూస్తాయి, అయితే బ్రహ్మకమలము నేల మీద పూస్తుంది. ఈ బ్రహ్మ మిగతా దేవతా పుష్పాలని మనం మార్కెట్లో చూడొచ్చు, ఎవరన్నా గిఫ్ట్గా ఇస్తే మనం తీసుకోవచ్చు, మనం వాటిని సొంతం చేసుకోవచ్చు. కానీ బ్రహ్మకమలం మాత్రము చాలా అరుదైన పుష్పము. ఇది అందరికీ చూడలేనిది, దుస్సాధ్యమైనది. ఇది పైగా కోరికలను నెరవేర్చే పుష్పం. ఇది ఇది పూసిన టైంలో మనము కోరిన కోరికలు, ముక్కోటి దేవతలు వచ్చి ఆ ఈ పరిసరాల్లో దిష్ట వేసుకొని కూర్చుని మనం కోరిన కోరికల్ని నెరవేరుస్తారట. అందుకని దీన్ని కోరికలను నెరవేర్చే దివ్య పుష్పం అని కూడా అంటారు. దీని సృష్టి గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే, విష్ణుమూర్తి బ్రహ్మదేవుడికి ఈ సృష్టి కార్యాన్ని సృష్టించే పనిని అప్పచెప్పాడు. అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి యొక్క ఆజ్ఞ మేరకు 84 లక్షల ప్రాణుల్ని ఆయన సృష్టించాడు. అయితే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాణులు బ్రహ్మ సృష్టి, అయితే ఈ బ్రహ్మకమలం మాత్రం విష్ణుమూర్తి యొక్క సృష్టి. బ్రహ్మ కూడా ఈ పుష్పం నుంచే ఉద్భవించాడు. దీనిని శ్వేతకమలం అని కూడా అంటారు, దీన్ని స్వర్ణకమలం అని కూడా అంటారు. ఇది కోరిన కోరికలను నెరవేర్చే పుష్పం. ఈ పుష్పం గురించి మీకు పూర్తి డీటెయిల్స్ తెలవాలి, ఫుల్గా అన్ని ఇన్ఫర్మేషన్ మీకు తెలవాలి అంటే ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఇప్పుడు ఈ పుష్పంలో 2 రకాలున్నాయి. ఒకటి లోకల్గా వచ్చే ఈ పుష్పము, రెండవది హిమాలయాల్లో పెరిగే మరొక జాతి. సో రెండు కూడా చాలా అరుదైన పుష్పాలు, రెండు దేవతా పుష్పాలు. కానీ సైంటిఫిక్గా చూస్తే దాని ఫ్యామిలీ వేరు, దీని ఫ్యామిలీ వేరు. ఆ ఫ్యామిలీ ఆస్టరేసి ఫ్యామిలీకి సంబంధించింది, ఇది క్యాక్టస్ ఫ్యామిలీకి సంబంధించింది. సో కొంచెం అందరికీ క్లియర్గా ఐడియా ఉండటం కోసం సైంటిఫిక్ నేమ్ చెప్తాను. హిమాలయాల్లో పెరిగే ఆ మొక్క యొక్క సైంటిఫిక్ నేము సాసూరియ అవ్విలాట. ఈ మొక్క ఎపిఫిల్లం ఆక్సిపెటాలం దీని పేరు. ఓకే, సో ఈ పుష్పం మెడిసినల్ వాల్యూ గురించి చెప్తే, ఇది ఒక అద్భుతమైన పుష్పం. దీని యొక్క ప్రతి పార్ట్, ఇది లీఫ్ ఇలాగ పొడుగ్గా వస్తుంది, ఇలా మిడిల్లో ఇలా వెయిన్స్ లాగా ఉంటాయి, ఇలా పక్కన ఇలా కణుపుల్లాగా వస్తాయి. ఈ ప్రతి కణుపు నుంచి ఆకులు, పువ్వులు కూడా ఈ కణుపుల నుంచే వస్తాయి. ఇది చూస్తే ఈ పువ్వు ఇదిగో ఈ కణుపు దగ్గర నుంచి పుట్టింది. ఈ పువ్వు ఇక్కడి నుంచి ఇలా పెరిగి ఈ సైజు రావడానికి 25 to 27 డేస్ పడుతుంది. కొన్ని 20 డేస్ కూడా పూస్తాయి, కొంచెం చిన్నగా ఉంటాయి అలాంటప్పుడు. ఇది బడ్ కూడా ఇలాంటి ప్లేస్లో నుంచే, ఈ నాట్స్ అంటారు, నొక్కు అంటారు, ఈ నొక్కులో నుంచే వస్తుంది. అక్కడి నుంచి దినదినాభివృద్ధి చెందుతూ అరౌండ్ 20 to 25 డేస్లో ఇలాగా దివ్యమైన ఇలా పుష్పంలాగా వికసిస్తుంది. సో ఈ పుష్పము ఏ రోజు పూస్తుంది అనేదానికి కూడా మనకు కొంచెం క్లియర్గా ఐడియా తెలిసిపోతుంది. బడ్ ఫుల్ సైజు వచ్చిన తర్వాత మార్నింగ్ 9 o'clock అలాగా, వీటిని కెంటకిల్స్ అంటారు, ఈ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్. ఈ స్ట్రక్చర్స్ బడ్ నుంచి ఇట్లా విడిపోతూ వస్తాయి, విడిపోతూ వచ్చి ఈవినింగ్ 5:30-6 కల్లా ఇవి కొంచెం వెనక్కి తిరిగిపోతాయి. తర్వాత 7:30 to 8 మధ్యలో ఇలాగ పూర్తిగా ముకుళించుకుని ఉన్న మొగ్గ చిన్న హోల్ లాగా వచ్చి లోపల నుంచి అద్వితీయమైన ఒక ప్రకాశం అనేది బయటకు కనబడుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనకి ఫస్ట్ దర్శనం ఇచ్చేవి ఈ కేశాలు. దీని తర్వాత ఆ పువ్వు అలాగ వికసిస్తూ 9:30 ఆ టైంకి కొంచెం అట్లాగా సెమీగా విచ్చుకుంటుంది, పాక్షికంగా విచ్చుకుంటుంది. ఆ తర్వాత అరౌండ్ 10:30కి, ఇప్పుడు టైం 10:30 అవుతుంది, సో ఈ సైజు వచ్చింది. దీని తర్వాత 12 o'clock వరకు ఈ పెటల్స్, ఈ రెక్కలు ఉన్నాయి కదా, ఈ రెక్కలన్నీ కూడా పూర్తిగా ఇలా వెనక్కి విప్పారిపోయి ఇంకా స్మెల్ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు అసలు దీని స్మెల్ ఎంత అద్భుతంగా ఉంది అంటే,
ఏ పువ్వుకి ఇంత పరిమళము ఉండదేమో అనిపిస్తుంది. ఒక మత్తైన ఒక చాలా మంచి సుగంధం, దేవతా పుష్పం అని చెప్పడానికి ఈ సుగంధమే ఒక సాక్ష్యం అన్నమాట. ఇది ఈ పువ్వులోని దీని యొక్క ఔషధ గుణాల గురించి చెప్పాల్సి వస్తే, ఈ ఆకు యొక్క ప్రతి పార్ట్ దీన్ని కట్ చేసి కషాయం కింద వాడితే క్యాన్సర్కి ఇది అద్భుతమైన ఔషధం. తర్వాత ఈ రెక్కలు, ఈ రెక్కలు కూడా అన్నీ కూడా ఔషధ గుణాలే. దీంట్లో యూరినోజెనైటల్ డిసీజెస్ని తగ్గిస్తాయి, తర్వాత లివర్ యొక్క డిజార్డర్స్ని తగ్గిస్తాయి, బోన్స్ యొక్క డిజార్డర్స్ పెయిన్స్ని ఇది తగ్గిస్తుంది. అంతేకాకుండా కామన్ కోల్డ్ అండ్ కాఫ్కి కూడా ఈ రెక్కల యొక్క కషాయం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత ఈ పుష్పాన్ని మనం ఇలాగే రెండింటి దాకా కూడా దాన్ని అలాగ వేచి చూసి చూసి దీని యొక్క దివ్య దర్శనాన్ని మొత్తం మనం ఆస్వాదించిన తర్వాత రెండింటికి ఇలా విప్పారున్న పుష్పం అలా మెల్లిగా ఇలా ముకుళించుకుపోతూ ఉంటుంది. ఆ టైంలో మనకి దాన్ని వెంటనే ఈ పార్ట్ ఉంటుంది కదా, ఇక్కడ కొంచెం నొక్కి కొంచెం ఇట్లా జస్ట్ ఇలా గోరు తగలకుండా జస్ట్ ఇలా తిప్పేస్తే చేతిలోకి వచ్చేస్తుంది. అప్పుడు దాన్ని నీరు ఉన్న పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసి దాన్ని అలా దేవుడి దగ్గర పెట్టేసుకుని తెల్లారిందాక మనం అది దేవుడి దగ్గరే ఉంచేసి తర్వాత తెల్లారగట్ల మనం శివాలయంలో కానీ వైష్ణవాలయంలో కానీ వినాయకుడి గుళ్ళో కానీ మనం సమర్పించుకుంటే మనకి చాలా అద్భుతమైన పుణ్యం లభిస్తుంది. తర్వాత మళ్ళీ మనం ప్రసాదంగా మన పుష్పాన్ని మనం తెచ్చేసుకుని మనం మన దేవుడి మందిరంలో పెట్టుకుని దాన్ని కొంచెం ఆరిన తర్వాత ఈ రెక్కల్ని మనం కొద్ది కొద్దిగా ఔషధంలాగా మనం ఇంతకుముందు చెప్పినట్టు లివర్ కానీ కాఫ్ అండ్ కోల్డ్ కానీ అదర్ ఏదైనా సివియర్ డిసీజ్ లైక్ క్యాన్సర్ అలా ఎవరన్నా ఉంటే పోనీ వాళ్ళకి కూడా మనము దీని యొక్క కొంత ముక్కని వాళ్ళకి ఇవ్వచ్చు, ఈ ఆకుల్ని ఇవ్వచ్చు, అలాగే దీని యొక్క రెక్కల్ని కూడా రెమ్మల్ని కూడా ఇవ్వచ్చు. ఇది అయితే ఇది లోకల్గా పెరిగే వెరైటీ యొక్క మెడిసినల్ ప్రాపర్టీస్ ఇలా ఉంటే, హిమాలయాల్లో పెరిగే ఆ మొక్క యొక్క మెడిసినల్ ప్రాపర్టీస్ ఇంకో రకంగా ఉంటాయి. అవి ఏంటి అంటే, ఇది ఫిజికల్గా మన బాడీ యొక్క డిజార్డర్స్ని తగ్గిస్తే అది మెంటల్ డిజార్డర్స్ని తగ్గిస్తుందంట. అంత అద్భుతమైంది. ఇది వైదిక కాలం నుంచి ఉంది. చరక సంహిత ఇలాంటి ఆయుర్వేదంలో అన్నిట్లో కూడా దాని యొక్క గొప్ప గుణాలని బాగా వర్ణించారు. అయితే దాన్ని బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలకి దాని నుంచి మెడిసిన్ తయారు చేసి ఇస్తారు. మన బాడీలో షట్చక్రాలు అని ఉంటాయి. సో మన దగ్గర ఉన్న ఇప్పుడు మనకి మూలాధార, స్వాధిష్టాన, అనాహత, మణిపూర, విశుద్ధి, ఈ అన్ని చక్రాలు, ఇంతవరకు ఆజ్ఞాచక్రం ఉంటుంది. ఆజ్ఞాచక్రం దాకా ఇతర పుష్పాలు వనమూలికల నుంచి తీసిన మెడిసిన్స్ ద్వారా మనకి పుష్పాల నుంచి తీసిన మెడిసిన్ పనిచేస్తే మన ఈ ఆజ్ఞ అండ్ సహస్రహార చక్రాలకి ఆ హిమాలయాల్లో పెరిగే ఆ సాసూర్య అవ్విలాట నుంచి చేసిన మెడిసిన్ యొక్క మెడిసిన్ బాగా ఉపయోగపడుతుంది. సో ఇలాంటి ఈ అద్భుతమైన పుష్పాన్ని మీరు దర్శనం చేసుకుంటే మీకు సకల కోరికలు మీకు నెరవేరుతాయి. ఇప్పుడున్న ఈ కరోనా కాలంలో మనందరము కోరుకోవాల్సింది, మనమందరం ఈ కరోనా మహమ్మారి నుంచి బయటపడాలి. మేము, మా కుటుంబ సభ్యులు, మా కొలీగ్స్, సహోద్యోగులు, తర్వాత మా బంధుమిత్రులు అందరూ కూడా, మా నేబర్స్ అందరూ కూడా ఈ కరోనా మహమ్మారి నుంచి బయటపడి అందరూ ఆయుర ఆరోగ్యాలతోటి సుఖజీవనం కొనసాగించాలి అని నేను ఈరోజు ఈ శుభముహూర్తంలో ఈ పువ్వు దగ్గర కోరుకుంటున్నాను.